ఖమ్మం రూరల్ మండల పరిధి రాజీవ్ గృహకల్ప కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్పై రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో అంబటి వెంకన్న తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సికింద్రాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ ఢీకొని మృతి చెందినట్లు స్థానికులు చెప్తున్నారు. రైల్వే పోలీసుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు తన సిబ్బందితో రైల్వే ట్రాక్పై ఉన్న మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఎస్ఐ భాస్కర్ రావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పలువురు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఓకేనా, క్లియరా? రైట్, ఉన్నా. మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు. అందులో ఒక ఆమె ఉంది, Woo-hoo!